పోయి ఉద్యమం దగ్గర పోయి సీఎం గారు వస్తున్న కాల్ చేశాం. అందరం వెళ్ళి చేసినా గానీ ఆయన సీఎం గారి మరి ఆ మాట నిర్ణయం మేరకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. మరి ఆయన ఎన్టీ అభ్యర్థిగా పోటీ చేయమంటారు కాబట్టి సీఎం గారి మాట శిస్సా వహించి ఆయన పెద్దల మాట ఎదురు చెప్పకుండా చేస్తానండి. మనం కూడా ఆయన మాట మరి సుదీర్ఘంగా వింటూ మనం ఆయన విజయాన్ని కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనందరం తెలిసిన విషయమే, మన నారాయణగారు కూడా మరి మండలానికి మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి నేను కూడా మరి ఎంపీ ఉన్నాయనంటే అదంతా కూడా ఆయన సభ్యులు. మరి ఆయన మరి మన మధ్యనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఆయన పోస్ట్ ఈరోజు ఎంపీగా వెళ్ళాడు, మరి ఎమ్మెల్యే మీద పెద్ద పోస్ట్ వెళ్ళి దానికి మరి ఆయన ఎంపీగా ఉండి మనకి ఆయన అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యేగా బాబురావు గారు ఇద్దరు కూడా ఈసారి మనకి అభివృద్ధి పదవుల ముందు నడిపించడానికి కృషి చేస్తారు కాబట్టి మనందరం కూడా ఆయన విజయానికి సాయశక్తుల మండలం నుంచి మనం ఏదో కల్లాపల్లి కబులొద్దు అవతల పార్టీ వాళ్ళు 4000 5000 విజయాలని చెప్తారు. ఎప్పుడు వచ్చారు వాళ్ళ మాట, ఎందుకంటే మన మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు 4000 5000 అంటే కొంతమంది కుంగిపోయి అమ్మో 4000 అర్థం అయ్యకపోలేదారే భయపడేసుకుని చేస్తున్నారు. అంతలేదు, ఎంతైనా సరే మనకు మెజార్టీ వద్ది వాళ్ళ యొక్క మన మాటలు చెప్పము, మనకు మెజార్టీ వద్దు కానీ ప్రతి గ్రామం నుంచి మన ఏ ఊరి హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు మన పెద్ద ఆయన దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండి మంత్రి ఉంటా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మొత్తం శ్రీనివాసు రెడ్డి వెళ్ళిపోవటం వల్ల అక్కడ గెలవాలంటే మన పెద్ద అయితేనే గెలుస్తాడనే ఒక ఇదితోటి మరి ఆయన్ని పార్లమెంట్ సభ్యుడిగా అంపివ్వటం జరిగింది. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళిపోయినా కూడా మన దర్శి నియోజకవర్గం మీద దొనకొనం మీద ఆయన అభిమానం చూస్తుంటే అసలు మరవలేదు. ఆయన ఎక్కడ చూసినా కూడా మరి ఈ మధ్యకాలంలో మరి 2 సార్లు 3 సార్లు మన మండలానికి వచ్చాడంటే మరి ఇంత 7 నియోజకవర్గాలు తిరగాలన్నా కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అట్లనే సరే పెద్ద ఆయన మరి ఎంపీ కొనుడు మరి ఇక్కడ నుంచి మన ప్రధాన బలపరిచిన అభ్యర్థి కదిరి బాబురావు గారు కూడా మనం గెలిపాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా మరి ఈ 4 5 రోజులు కష్టపడి మరి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న మన ప్రధాన ఎంపీగా మరి బాబురావు గారిని ఎమ్మెల్యేగా మరి మనందరం కార్యకర్తలను కష్టపడి మరి పార్టీ కోసం పనిచేసి గెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ నుంచి మనకు అవకాశం ఉంది కాబట్టి ఎంపీలు కూడా మరి ఎక్కువ ఓట్లు తీసుకురావడానికి మనం కష్టపడాలా. అట్లనే ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోవాలా. మీ అందరికి కూడా నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ 4 రోజులు పార్టీ కోసం పనిచేయాలని నేను మీ అందరూ కూడా ప్రేరేపడుతూ సెలవు తీసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు. ముఖ్యంగా మన శిష్య గారికి ఎంపీ సీట్ ఇచ్చి సీఎం గారు ఎంతో మర్యాద పూర్వకంగా ఆయన ఈ జిల్లాకి పులిగా వర్ణించి ఉండడానికంటే ఇంకో 5 మెట్లు పైకి ఎక్కించినటువంటి ఘనత మన సిద్ధారామగారికి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో పనిచేసి మన మంత్రివర్యులకు అలాగే బాబురావు గారికి సరశక్తుల కృషి చేసి అన్ని ఓట్లు పోలయ్యేలాగా చూసి పోలింగ్ చేయించి వారి గెలుపు కృషి చేస్తారని మరీ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తూ దర్శి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్ది తన ఆశయంతో తన ఆలోచనతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి 40 సంవత్సరాల చరిత్రలో నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 40 సంవత్సరాల నుంచి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని ఆలోచనలు చేసి ఒక ప్రతి మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని విధానాలతో మన మండలానికి దొనగొండ మండలంలో ఏం వనరులు ఉన్నాయి అక్కడ ఏం చేయగలము. ఇక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంది, వేస్ట్ ల్యాండ్, ఇక్కడ ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన సొంత నిర్ణయంతో సొంత ఆలోచనతో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ను ఇక్కడ నెలకొల్పి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించి రాబోయే కాలంలో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి.
తాగడానికి నీళ్లు. ఆయన వచ్చేటప్పటికి నీళ్లు రామచంద్ర అంటున్న ఈ దొరపడ మండలాన్ని దర్శన యువతలు కానీ నీళ్లు సమృద్ధిగా ఇచ్చి తన సొంత నిధులతో ప్రతి ఊరికి ఒక వాటర్ ప్లాంట్, ప్రతి ఊరికి రెండు వాటర్ ప్లాంట్, మూడు ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ప్లాంట్ కూడా తన సొంత నిధులతో తయారు చేసి గవర్నమెంట్ నిధులతో ఎన్నో వేల కోట్లు నిధులు తెచ్చి 5-3 వేల కోట్లు దొరకడ మండలానికే కానీ దర్శన యువతలు దానికి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేశారు. అలాంటి అభివృద్ధి మనం పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళు ఆయన రాష్ట్రాల నుంచి కేంద్రానికి పంపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. సరే, ఆయన ఆలోచనలతో మనం ఏమి వివరించలేము. అది పార్టీ పరిస్థితి, పార్టీ ఆలోచన, పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ శిరసాయించి మనమందరూ కార్యోన్ముఖులమై మనం పార్టీ ఏం చెప్తే అంత పెద్దలే పార్టీ చెప్పిన ఆశయంతో, పార్టీ ఆలోచనతో, మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏకీభవించి ఆయన వెళ్ళిపోయారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఈరోజు కేంద్రంలో మన నిధులతో ఈరోజు దొరకడ మండలంలో రైల్వే ప్రాజెక్టు ఎన్నో ఉన్నాయి. మన కేంద్ర మంత్రి అయితే మన మంత్రి గారు ఎంపీగా కలిసి కేంద్ర మంత్రి అయితే రైల్వే ప్రాజెక్టు దొరకడ మండలానికి పూర్వ వైభవం వస్తాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ₹1,00,000 రైల్వే ఎన్నైన ఆశయాలతో ఆయన ఎంపీగా కలిసి రైల్వే మినిస్టర్ గా ఏదైనా జరిగితే మన అదృష్టం ఉండి మనకి ఇంకా ఇంతకన్నా నిధులు ఎక్కువ వస్తాయని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇలాగనే మనం మన కదిరి బాబురావు గారు తొందరలో కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. పరిస్థితుల ప్రభావం, ఇక్కడ జరిగిన సమస్యలని మీకు తెలుసు. ఆ సమస్యలను చెప్పుకుంటూ పోతే, ఒప్పుకుంటూ పోతే తప్పుకునే దానికి లేదు. మెప్పు కోసం మాట్లాడటం కాదు. ఈరోజు తప్పులు ఒప్పించుకొని, తప్పులు తప్పించుకొని మాట్లాడటం వద్దు. ఇక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సభాముఖంగా తెలియజేస్తూ, బాబురావు గారు కూడా మంచి వ్యక్తి, మంచి ఆలోచన పరుడు, కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. అందువల్ల వారిని కూడా మనం ఉపయోగించుకొని మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ వారి సేవలు కూడా మన అందరి అదృష్ట విషయాలతో సిద్ధా రాఘవరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందడము, మనం మళ్ళీ ఆయన మంత్రివర్యులు కావడము, ఆయన కనీమిది ఎగని విధంగా సుమారు 3,500 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడము జరిగింది. ఈ రకమైన అభివృద్ధి చేసిన మనిషి ఎవరు కూడా లేరని చెప్పేసి మనం అందరం కూడా రాష్ట్రంలోనే ఆశ్చర్యపోయే విధంగా మనం అందరం కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఆయన చెప్పారు మనకు ముందు కూడా, చాలా అనివార్య కారణాల వల్ల మన దురదృష్టమైతేమి ఏదైతేమి పార్టీ నిర్ణయమే. మనం అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు. అందులో కూడా మన తెలుగుదేశం పార్టీ ఎన్నరావు గారు స్థాపించిన పార్టీ క్రమశిక్షణ పని పార్టీ. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, కార్యకర్తలే మూల స్థానం. ఎప్పుడైతే కార్యకర్తలను విస్మరిస్తారో నాయకులు అధోగతి పాలైపోతారు. దానిలో చరిత్ర మనం తెలియజేసుకుంటే, ఎవరైనా కానీ కార్యకర్తలకు విలువ ఇవ్వకుండా పదవులు వచ్చినాక వాళ్ళని మనం విస్మరిస్తే అట్లా కొన్ని కలుపుకొని పోలేని పరిస్థితుల్లో పల్లెల్లో పోతాము. మీరేం చేశారా మాకు అడిగితే మేమేం చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాం. అందుకు వ్యక్తిగతంగా మేము కొంత నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవము, దాంట్లో అనుమానం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇది పచ్చి నిజము. దాంట్లో కూడా నేను చెప్పే మాట కార్యకర్తలు అందరికీ తెలుసు, ఎవరు ఒకరిద్దరు ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళ కోసమే జనం కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇదంతా ఏమైనా కానీ మనమందరం ఒక కుటుంబం, మనమందరం ఇక్కడ కార్యకర్తలుగా ఒక చోట కూడాం. అన్నదమ్ముల మధ్యలో తల్లి కొడుకుల మధ్యలోనే స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను మనం పక్కన పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా శత్రువుకు మనకు చోటు ఇవ్వకుండా మనం అఖండ మెజార్టీతో గెలవాలంటే మనం అందరం కూడా ఐక్యబద్ధతతో, సోదర భావంతో, అఖండ మెజార్టీతో మన సిద్ధా రాఘవరావు గెలిపించుకోవాలి. అలాగే ఎటువంటి మెడల మంచి మన రాష్ట్ర సమస్యలు మన తీర్చుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ మెడలకు ముఖ్యంగా పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు సిద్ధా రాఘవరావు గారిని ఎంపీ అభ్యర్థిగా చూడటం అనేది నాకు చాలా విచిత్రంగా ఉన్నది. ఎందుకంటే ఆయన జీవితం మొదలైంది ఆయన రాజకీయంలోకి వచ్చిన నుంచి ఆయనకు చాలా పదవులు అలంకరించింది. ఆయన మరి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు శ్రీశైలం దేవస్థానాన్ని ఆయన సొంత డబ్బులతో
శ్రీశైలానికి ఎన్నో డబ్బులు వస్తుంటే ఎన్నో కానుకలు ఇస్తారు, మరి కార్యకర్తలు భక్తులు వీళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు. అయినా ఆ డబ్బులు తోలిపోకుండా ఆయన చేతి డబ్బులు ఖర్చు పెట్టి శ్రీశైల దేవస్థానం ఆయన వచ్చిన తర్వాతనే అది అభివృద్ధి జరుగుతుంది జరిగింది. మరి అటువంటి వాడు మళ్ళా ఎమ్మెల్యేకి నిలబడి సరే ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేకి నిలబడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి గారు మరి ఏ మంత్రి అయినా మరి అంతోలితో సంపాదించుకునే పరిస్థితిలో ఉన్న మనము, మరి మన మంత్రి గారు ప్రతి గ్రామానికి నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చుడు ఆయన సొంత డబ్బులతో. మరి ఎవరైనా బాధల నుండి ఇబ్బందుల నుండి జబ్బులు తప్పిన వాళ్ళందరికీ పోయి అడిగితే ఆయన పోయి అడిగినప్పుడు నాకు ఇయ్యలేదని ఎప్పుడైతే చెప్పండి. అటువంటి దయాత్మ హృదయం ఆయన. మరి ఆయన ఈరోజు ఎంపీగా ఉండటం అంటే నాకు ఇచ్చిందరి ముందు, ఎందుకంటే మనకు మా కూడా శ్రీనివాస రెడ్డి గారు చెదురు పాత్ర పోషించడు ఈ రాజకీయాలలో. నిన్నటి దాకా ఉండి నేను ఇక్కడనే ఉంటున్నా, నేను మళ్ళీ రేపు చదువుతా ఎల్లుడి చదువుతా నేను నెల్లూరు పోయి చదువుతానని చెప్పుకుంటూ కాలయాప చేసి మనకు క్యాండిడేట్ దొరకకుండా చేసి చాలా ఇబ్బందులు పెట్టి పార్టీని నాశనం చేసే పరిస్థితులకు తీసుకొచ్చాడు. సరే మరి ఎంపీగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పడింది. ఎవరయ్యంటే ఈ తక్కువ టైంలో ఈ స్వల్పకాలంలో ఒక్క సీతారామరావు పులి అయితేనే ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో గెలవగలరు, అంతకు తప్ప ఎవరు గెలవలేదు ఆయన దృష్టిలో పడింది. సీతారామరావు గారు చెప్పాడయ్యా నేను దక్షిణ అభివృద్ధి చేసుకున్నా, కార్యకర్తలంతా నన్ను నమ్ముకుంటున్నారు, నేను కార్యకర్తలు నమ్ముకుంటున్నా, నువ్వు దర్శి తప్పించొద్దయ్యా అన్నాడు. సరే ఈ కార్యకర్తలందరూ కూడా పిలుస్తేనే పోరందరూ రాండయ్య అంటే రాదు, కానీ ఎవరు సొంత ఖర్చులతో వాళ్ళు కార్లు పెట్టుకొని కప్పులు పెట్టుకొని ఒంగోలు పోయి మరి అమరావతి పోయి అక్కడ కాల్ చేయడం జరిగింది. మాకు నాయకుడు కావాలా? ఎందుకంటే రేపు పొద్దున ఏ పని వచ్చినా మేము అడిగినా అడగకపోయినా ఆయన మమ్మల్ని కన్న తల్లిలాగా చూసేటువంటి వ్యక్తి అభ్యర్థి క్యాండిడేట్ను. మరి మీరు ఈ రోజు పార్లమెంట్ తీసకపోతే మేము ఆయన నమ్ముకోరున్నామని చెప్పి కార్యకర్తలు కూడా చాలా బాధపడడం జరిగింది. అయితే ఆయన ఏమన్నట్టు అయ్యా మాకుండ శ్రీనివాసులరెడ్డి ఓడించాలంటే ఇప్పట్లో ఒక శ్రీ సిద్ధారావు గారు అయితే మాత్రమే ఓడించగలరు, అంతకన్నా కాదు కాదు. మీరెవరు మాట్లాడద్దు, నేను చెప్పిందేనండి. నేను నేను ఆ హోదాలు చదువుతున్నా ఎవరైనా సరే మీరు రోజంతా కూడా పోయి ఆయన ఎంపీగా నిలబడతారు, ఆయన ఎంపీగా నిలబడి దానివల్ల 7 ఎమ్మెల్యే సీట్లలో దాదాపు గెలిచే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయన కాని ఆయన ధోరణి కాని వాళ్ళు కోరుతున్నది వాళ్ళు గెలిచే అవకాశాలు 7 నియోజకవర్గాలు కూడా గెలిచే అవకాశాలు వచ్చింది. ఒక ఎర్ర ఇప్పుడు రాష్ట్ర మంత్రి ఆయన రేపు కాపాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్రంలో కూడా మంచి అవకాశం ఉంది, ఆయన మంత్రి అయ్యే అవకాశం ఉంది. రేపు కేంద్ర మంత్రి ఆయన అయినప్పుడు మనకి ఇబ్బందులు లేవు. ఎందుకంటే దర్శి నియోజకవర్గం మనకి సరిపరిచాం, రేపు ఢిల్లీకి పోవచ్చు, ఒంగోలు పోవచ్చు, సేపుకుంది పోవచ్చు, మనకి అవసరం ఇది. కాబట్టి మనం అందరం తప్పకుండా ఆయన గెలిపించే దానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఒక కార్యకర్త దగ్గర కానీ ఒక నాయకుడి దగ్గర కానీ ఒక రూపాయి లంచబడిన వాడు కాదు. అట్లాగే అడుగుంటే వైఎస్ఆర్ వాళ్ళైనా వచ్చి ఇప్పుడు కాదు ఈ సభలోకి రాకపోయినా బజార్లో ఉన్నప్పుడైనా వచ్చినా అడగొచ్చు, ఏమయ్యా పలా దిమ్మా ఈ మంత్రి మంచి లంచ తీసుకున్నాడు, దానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మరి అట్లాగనే మన అభ్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేటు ఇప్పుడు బాబుగల కనిగిరిలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ కనిగిరిలో కూడా అభివృద్ధి పనులు చాలా చేసాడు ఆయన. మనకు ఒకసారి నిలబడి స్వల్ప ఆధిక్యతలో ఓడిపోయడం జరిగింది. ఆయనే కొద్ది ఆశగా ఎందుకంటే సీతారామరావు గారు ఎమ్మెల్యే కొద్ది ఇబ్బంది లేదు. ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి మక్కుల్ అహ్మద్ గారికి, సర్దార్ గారికి, ఆందోళన బిడ్డ గారికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం అభిమానులకి, విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనకి అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కాలంలో లేవు, పార్లమెంట్లు కూడా దగ్గరలో ఇద్దరు ఒకేసారి జరుగుతాయి కాబట్టి మనం చాలా అప్రమత్తతో ఉండి ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు సిద్ధారామరావు గారు ఉన్నటువంటి నమ్మకం చేత నువ్వు అక్కడైతేనే ఢీకొనగలవు ఎంపీ అభ్యర్థిగా, అందుకే నీకు నేను అసెంబ్లీ స్థానాల నుంచి ఎంపీ స్థానానికి ప్రమోషన్ ఇస్తున్నానని ఒక ఉద్దేశంతో ఆయన మీద ఉండే గౌరవంతో ఆయన ఎంచబడటం జరిగింది. ఆ ఉద్దేశం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో మనం ప్రజలందరూ ఆయన ఉద్దేశాన్ని కాకుండా అత్యంత మెదిగా మెజారిటీతో మన సిద్ధారామని గెలిపించినట్లయితే అసెంబ్లీలో అభ్యర్థిగా ఉండి మంత్రిగా ఉండి ఎంత అభివృద్ధి ఇస్తారో దానికి 10 రెట్లు పార్లమెంటులో గెలిచిన తర్వాత దాని కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మనమందరం ఎంతో అభివృద్ధి ఇంకా ఎంతో అభివృద్ధి చేసే సత్తా మన సిద్ధారామ గారి దగ్గరికే ఉంది. కాబట్టి ఆ
వారందరికీ మన ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబారావు గారిని, ఎంపీ అభ్యర్థిగా సిద్ధా రామారావు గారిని మనం గెలిపించుకుని మన సత్తా నిరూపించుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు విశాల్ మీతో మాట్లాడటం జరిగింది. నేను మీకు ఎమ్మెల్యే ఉండాల్సిన వ్యక్తి నేను తాకుతున్నప్పటికీ పోటీ చేయాల్సి వచ్చింది. దానికి రీజన్ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ మినిట్ వరకు పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉండి లాస్ట్ మినిట్లో పార్టీ మోసం చేశారు. పార్టీ మోసం చేసి వైఎస్ఆర్ పార్టీలో ఒంగోలు పార్లమెంటు పోటీ చేయటం, ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించి ఒక సమర్థత గల వ్యక్తి ఢీ కొనాలంటే నువ్వు తప్ప ఎవరికి సాధ్యం కాదు అని ముఖ్యమంత్రి గారు నన్ను అడగటం జరిగింది. అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మన కుటుంబ పెద్ద ఆయన, ఆయన అడిగినప్పుడు మనం కాదలేక ఇటు మీరు బాధ, నాకు గత 7 సంవత్సరాల నుంచి మీతో అనుబంధం, మీరంతా ఆప్యాయతగా చూడటం, నేను కూడా ఆప్యాయతగా చూడటం, మనంతా ఏ ప్రోగ్రాం ఉన్నా మీరు కూడా నా కుటుంబ సభ్యులుగా అందరూ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ దర్శన నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్లోనే ఉంటాం, ఇబ్బంది లేదు. కానీ మీతో ఉన్న అనుబంధాన్ని అటు పోవాలంటే చాలా బాధపడ్డాను నేను కూడా. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి మాట మనం గౌరవించాలి. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా చేసాం, ఎమ్మెల్సీ చేసాం, చైర్మన్ చేసాం, మంత్రి చేసాం, పార్టీలో ఈరోజు జాతీయ స్థాయి కోశాధ్యులుగా పనిచేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేంద్రానికి పోవాలి, కేంద్రంలో మీతో అవసరాలు ఉన్నాయి, మీరుంటేనే తప్పకుండా గెలుస్తాం అని ముఖ్యమంత్రి గారు ఒక సర్వేస్ దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యారు. చాలా పేర్లు పంపించాడు, ఏ పనులు పోయి పేర్లు కూడా మీరు రిజెక్ట్ అయిపోయి రిజెక్ట్ అయిన తర్వాత ఇంకా నాతో మాట్లాడి కంపల్సరీ మీకు తప్పదు రాఘవరావు గారు నేను మీకు చెప్పినప్పుడు వెళ్ళాలి అని అతను రిక్వెస్ట్ చేశారు. చేసిన తర్వాత వెళ్ళాను. ఈరోజు పశ్చిమ ప్రాంతంలో జరుగుతుంటే ఒక మహా ప్రపంచం సామాన్యమైన జనం అది వేలాది మంది జనం, ఆ జనం చూస్తే నేనే ఆశ్చర్యపోతున్నా ఏంటి అంతకుముందు ఏ నాయకుడికి రాని అపూర్వ స్వాగతం. మహిళా ప్రపంచం ఎటువంటి కూడా వేల మంది 5 వేలకి 10,000 మంది చిన్న ప్రోగ్రాం పెట్టడం 5,000 10,000 మంది వస్తున్నారు అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈ వ్యక్తిని పోగొట్టుకోకూడదు. ఈరోజు దర్శన నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అదే దీనికి ఎగ్జాంపుల్. నేను అది కూడా ఒకటే చెప్పాను, నేను నన్ను గెలిపించండి దర్శన ఎంత తయారు చేశాము 3,300 కోట్ల రూపాయలతో మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గాలు 6 కూడా అదే ప్రకారం తయారు చేస్తారు. నాకు ఆ శక్తి ఉంది, అవసరమైతే ముఖ్యమంత్రి గారు 100 కోట్ల డబ్బులు తీసుకొస్తాను నేను చేస్తాను అని చెప్పిన తర్వాత ఒక ఎరంగుండ పిల్ల కానీ గిద్దలూరు కానీ మార్కాపూర్ కానీ కరిగేరు కానీ విపరీతమైన మార్పు ప్రజల ఒక స్పందన మంత్రి గారు గెలుస్తున్నారు గెలుస్తున్నారని వెళ్ళిపోయి నేను మిమ్మల్ని కూడా ఒకటి మీరు కూడా నాకు టైం ఉంటే నేను మీ అన్ని దొనకొండ మండలం ప్రతి గ్రామం తిరగాలనుకున్నా అంటనే తాళూరు కానీ మొడకూరు కానీ దర్శ కానీ అదేవిధంగా కూర్చోండి. నేను ఒకటి ఆలోచించాను, నాకు టైం ఉంది 5 రోజులు, నేను 34 మండలాలు తిరగాలి, కొన్ని రోడ్ షో చేయాలి, కొన్ని మళ్ళీ ఆఫీసర్స్తో మీటింగ్లు ఉంటాయి, ఇవన్నీ చూస్తే నాకు గ్రామాలు పోయే పరిస్థితి కావాల. నేను అది ఆలోచించుకొని ఈరోజు కూర్చోటి మీటింగ్ పెట్టుకుని నాగరాజు చెప్తే అక్కడ బాలయ్యకి పెడితే అక్కడ కూడా జనం విపరీతంగా రావటం జరిగింది. నేను అందరిని కూడా అప్పీల్ చేస్తాను అదే ప్రకారం ఈరోజు వనకొండ కూడా చెప్పి మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా నేను రావటం చూస్తున్నాను. గ్రామాలకి నేను రాలేకపోతున్నా, గ్రామాలకు వస్తే రోడ్ షో పెట్టి ఒక రోజు 2-3 అయితే అంత మించి కావు. ఈరోజు నాయకులు ముఖ్యమైన నాయకులు అంతా కూడా ఇక్కడికి రావటం పిలిపించారు. మీ అందరూ కూడా నేను ఓటేసిపోతాను, మీకు నేను అందుబాటులో ఉంటాను, సమర్థవంతంగా ముందుకెళ్దాం, లోగా మీకు ఏ విధంగా నేను పనులు చేశాను ఇప్పుడు కూడా దానికన్నా మీకు ఎక్కువ నేను పనులు చేస్తాను. మీకు అన్ని విధాలుగా కూడా నా ఇంట మీరు ఉంటారు, ఏది కావాలన్నా పార్లమెంట్కి వెళ్ళి పనిచేయాల్సింది అసెంబ్లీ. అందువల్ల మీ అందరూ కూడా గ్రామాల్లో ఈ 4 రోజులు ఎవరు కాదు యూరోపియన్లుగా పాల్గొని అందరూ కూడా ఒక శక్తిగా తయారై మీరందరూ కూడా బాధ్యత తీసుకొని గ్రామాల్లో ఏ గ్రామాల్లో ఉన్న నాయకుడు ఆ గ్రామాల్లో నా
సంవత్సరాలు పనిచేయండి. డెఫినెట్ గా నల్గొండ మండలం 3-4 మెజార్టీతో గెలవకుంటే దానికి బాధ్యత లేదు. 5 సంవత్సరాలు నేను పనిచేశాను, కష్టపడ్డాను, త్యాగం చేశాను, రాత్రి మోడీ తిరిగి డబ్బు తీసుకొచ్చాను. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 సంవత్సరాలు చేస్తే ఎక్కడ ఒక తట బట్టి కూడా ఇస్తా పాపాల పాల. ఈరోజు రోడ్డు తీసుకొచ్చాం, మీకు ఇండస్ట్రీ కారణాలు తెచ్చాను. ఆ కారణాల కోసం ఎంత శ్రమించాను నేను. ఈరోజు అది వచ్చిన తర్వాత మీకు రేట్లు పెరిగినాయి, పొలాల రేట్లు పెరిగినాయి, ఒక పొజిషన్ వచ్చింది. ఇప్పుడు దానికి ఆఫ్టర్ ఎలక్షన్ దాని మీద నేను దృష్టి పెడుతున్నాను. అక్కడ మంచి ఏ బేస్ తీసుకొస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, వేలాది మందికి ఉపాధి ఇస్తాం, వేలాది కోట్లు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎన్నిన కూడా నేను ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం, అది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మననే ఎంఎస్ఐ కింద మన పరిశ్రమలకి మననే మన ఫౌండేషన్ వేసాం, అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. నా బాధ్యత ఉంటే నేను పార్లమెంటు సభ్యులుగా నేను దొనకొండను మర్చిపోను. ఏ విధంగా చెప్పానో ఆ విధంగా అభివృద్ధి చేసి అదేవిధంగా ఆ ల్యాండ్స్ విషయంలో ఎవరికైనా పొరపాటు జరిగినా అవన్నీ కూడా నేను ఒప్పుకోను. అందరికీ కూడా నేను వారికి నష్టపరిహారం కూడా మొత్తం కూడా ఇప్పిస్తానని కూడా మీకు తెలియపరుస్తున్నాను. దాని గురించి కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏమంటే రోడ్ చేసాం. ఈరోజు ఆర్ఎన్బి రోడ్స్, పంచాయతీ రోడ్స్, మన బ్రిడ్జెస్ కానీ, ఈరోజు దొండకొండ దగ్గర దండవరం బ్రిడ్జ్, ఒకప్పుడు ఎంతకాలం దాన్ని పెండింగ్ అటువంటి బ్రిడ్జ్లు కూడా ఈరోజు మనం చేయగలిగాం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇది. ఎవరు చేయలేని పనులు మనం చేసాం, 100 కోట్లు డబ్బు తెచ్చాం. చేయబట్టి మనం ఈరోజు ప్రజల్లో ఒక సాహసిక ముద్రాయిస్తుంది. నన్ను కావాలని జిల్లా మొత్తం అడుగుతున్నారంటే అదే మనం పనులు చేయబట్టే, సేవ చేయబట్టే 10 మంది మనం అడుగుతున్నారు తప్ప మనం కూడా ఇరగ్గులన్నట్టుగా ఉంటే ఎవరు కూడా లెక్క చేయడు. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఈరోజు మనం రాష్ట్ర అభివృద్ధి 5 సంవత్సరాలు ఇది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాం. మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, రైతు రుణమాఫీ చేసాం, మననే పెన్షన్ 2000 చేసాం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొక 1000, ఎలక్షన్ తర్వాత 3000 పోతున్నాం. అతను అన్నపూర్ణ సుఖీ భవ 15,000 రూపాయలు అది కూడా రైతు అకౌంట్ అయిపోతున్నాం. ఆల్రెడీ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పసుపు కుంకుమ మహిళలకు ఇచ్చాం. 95 లక్షల మంది మహిళలకి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఒక పెద్దగా ఈరోజు 1 కోటి మందికి 9,500 కోట్లు ఇచ్చాం. రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ ఇంకో పసుపు కుంకుమ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ఒక చరిత్రను కూడా మీ అందరూ కూడా తీర్చి జరగాలి. ఇది ఒక మహిళా ప్రపంచం, ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు ఈరోజు అలా పెద్దలని గెలిపించాలి అని ఒక ప్రతిజ్ఞ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టులు, అదేవిధంగా మన నదుల అనుసంధానం, అదేవిధంగా వైద్య రంగంలో మార్పులు కానీ అనేక ప్రాజెక్టులు పూర్తి చేయటం కానీ ఎలుగుంట ప్రాజెక్టు కూడా ఎటువంటి పరిస్థితుల్లో 5-6 నెలలు పూర్తి చేసే బాధ్యత తీసుకోబోతున్నాం. ఒక ఎంపీగా నేను మాటిస్తున్నాను, ఎంబడపడేది పూర్తి చేసి ఎలుగుండి ఇక్కడ మనం నీళ్లు తీసుకు ఇక్కడ కూడా మనం దొండకొండ కూడా తీసుకొస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు, అది పూర్తి చేసే బాధ్యత కూడా మనం చేస్తాం. మన రామాయపట్ల నా ఒంగోలు జిల్లా మంత్రిగా ప్రకాశం నేను అనేక కార్యక్రమాలు చెప్పిన అదృష్టం కరడా పనులు చేశాను. రామాయపట్ల సీపూర్ తీసుకొచ్చాను, ఏషియన్ పేపర్ పల్పిల్ తీసుకొచ్చాను, 24,500 కోట్లు జిందాలు తీసుకొచ్చాను, TRIPLIT తీసుకొచ్చాం, ప్రకాశం యూనివర్సిటీ తెచ్చాం, మైనింగ్ యూనివర్సిటీ తెచ్చాం. ఎన్ని రకాలు మనం చేయగలిగాం. ఈరోజు రోడ్లు అన్నీ కూడా పూర్తి చేశాం. ఒక దొనగొండ మండలానికి 4-5 కోట్లు కావాలన్నారు, అది కూడా శాంక్షన్ అయినాయి, కోడ్ రావటం వల్ల అయిపోయింది. అది కూడా మొత్తం టౌన్ కానీ రూరల్ గ్రామాల్లో కానీ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈరోజు NTR వైద్యం 5 లక్షలు చేసాం, చంద్రగిరి బీమా 5 లక్షలు చనిపోతే ఇచ్చేదాన్ని 10 లక్షలు చేసాం. అన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సీ ఫోర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఎన్ని మనం చేసాం. ఈరోజు ఈ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద మాట్లాడతాడు, అభివృద్ధికి సహకరించడు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలు పట్టవు. అటువంటి వ్యక్తి తమ్ముళ్ళకి మనకు అవసరమైనా, మనకు అవసరమా? అటువంటి వ్యక్తి వస్తే రాష్ట్రం దివాలా కొరైంది. ఆ
ఆయన జైల్లో 16 నెలల నుండి ఉంటాడు. సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం పోయి రావాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పనికిరాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఒక సమర్థవంతంగా ముందుకెళ్ళాలి. ఎన్ని జరగాలంటే ఒక మ్యాండేటరీ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలి. దాన్ని వస్తే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి జరగదు. రాష్ట్రం చిన్నపేట, దీని ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మన అన్ని విధాలుగా కూడా ముందుకు పోవాలంటే ఆయన నాయకత్వం అవసరం. నేనైతే మీ అందరూ కూడా కోరుతున్నాను. ఈరోజు కేసీఆర్, జగన్, మోడీ మోడీ అంటే ఏ మోడీ మోడీ కాదు నరేంద్ర మోడీ, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు అనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో పనిచేస్తున్నాను. ప్రజలు కూడా మీ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకని ఈ మధ్యకాలంలో మనం ధర్మ పోరాటాలు చేశాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్లు పెట్టాం. ఈ సీఎం గారితో నేను కూడా గత వారం నుంచి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆయనతో పాటు 4 నియోజకవర్గాల్లోనే వెళ్ళాను. మహిళలు కానీ ప్రజలు కానీ ఒక ప్రబంధనం, మళ్ళీ మీరే రావాలి, మీరే కావాలి, సిద్ధా గెలవాలి, సిద్ధా పైకర్ గెలవాలి. ఈ ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మీటింగ్లో మనం చెప్తున్నాం. అది మన ఒక మంచితనం. మనం ఆయనకి ఒక విధేయతగా మనం చేయబట్టే మన మీద గౌరవం. ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా చేసి మన కేంద్రానికి నేను పోతున్నానంటే మీ అందరూ ఆశించడానికి కూడా మీ అందరూ కూడా ఈ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యాను. 5 సంవత్సరాలు ఎవరు చేయలేని విధంగా ఫుల్ ఫ్లెజ్డ్ మినిస్టర్గా పనిచేశారు. ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ కావాల్సిన రోడ్లన్నీ వేసాం. ఆరంటి రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒంగోలు పొద్దు తొరపడ కానీ రుద్ర సముద్ర రోడ్లు కానీ రూరల్ రోడ్స్ కానీ మళ్ళీ పంచాయతీరాజ్ రోడ్లు తీసుకొచ్చాం. ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. అందువల్ల మీ అందరూ కూడా నేను ఓటీ కోరుతున్నాను. మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మన ముఖ్యమంత్రిగా బాబు గారు రావాలి. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ అధికారంలోకి నేను ఎమ్మెల్యేగా నేను ఆల్రెడీ కదిరి బాబురావు గారిని మనం ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళని కూడా గెలిపించాలి. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు భారీ మెజార్టీతో గెలిపించాలి. మీరందరూ తమ్ముడు మీరందరూ నన్ను ఉంటే నన్ను బాబురావు గారిని గెలిపిస్తారా? ఎక్కువ చెప్పండి. మీలో ఒక అంశాలు రావాలి, మీలో ఒక ఐక్యత రావాలి. ఓకేనా? ఎక్కువ చెప్పట్టు పోతాయి. నాకైతే నమ్మకం ఉంది. మా తమ్ముళ్ళు మా అన్నలు గట్టిగా నాకు ఒక ప్రత్యక్షం చేశారు. నేను గ్రామాలకు వచ్చినట్టుగానే మీరు భావించాలి. మీకు అందుబాటులో ఉంటాం. ఏ సమస్యలున్నా నేను పరిష్కరిస్తాను. ఏ విషయాలున్నా నా దగ్గర రండి. ఈ అన్ని విధాలుగా కూడా నేను ఆదుకుంటాను. అభివృద్ధి మన చేయం, సంక్షేమమే మన చేయం. ఈ ఇబ్బందులు తీర్చటమే నా లక్ష్యం. అది గుర్తు పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు బిఫోర్, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మనం ఏ విధంగా పనిచేశామో నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు. అదే అన్యోన్యత, అదే సోదర భావం. అది మీ అందరూ ఒక్కోసారి మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. అందువల్ల మీ అందరూ కూడా ఒక ఎక్కడున్నా మనం యూనిటీగా మనం తెలుగుదేశం సోదరులం. అది మర్చిపోవద్దు. మీరు నేను ఇదే చెప్తున్నా, ఈరోజు 4 నియోజకవర్గాలు అది ఒంగోలు కొండేపి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కొన్ని ఎర్రగొండ పల్లెని కూడా ఈరోజు నేను 5 పర్యాలను అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి అక్కడ ప్రధానికానికి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి సమైక్యపరిచి వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈరోజు మీ నాయకత్వం కావాలి, చంద్రబాబు గారిని గెలిపించాలి, మిమ్మల్ని గెలిపించాలి అనే భావానికి ఈరోజు ఆ 4 నియోజకవర్గాలు వచ్చినాయి. ఈరోజు ఎర్రగొండ పాలెంలో కూడా గెలిచే స్థితికి వచ్చాము. నా నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎర్రగొండ పాలెం గెలిపిస్తాను. ఆల్రెడీ ఒంగోలు ఇబ్బంది లేదు, కొండేపు ఇబ్బంది లేదు. మనకి మిగిలిన కలిసి నేను
ఇలా ఇదే విధంగా గ్రామాలకు పంపించే టైం లేదు. అందుకనే నేను మార్నింగ్ కూర్చోడే చెప్పాను, నాకు ఒక భరోసా ఇచ్చాడు. ఇప్పుడు తను కూడా మాట్లాడుతున్నాను, మీరు కూడా నాకు ఒక భరోసా ఇచ్చాడు. నెక్స్ట్ అగైన్ నేను మళ్ళీ ఎర్రకొండ పాలెం రోడ్ షో ఉంది, ఇది అయిన తర్వాత మళ్ళీ మార్కాపూర్లో బడ్జెట్కి కార్యకర్తల మీటింగ్ ఉంది, రేపు ఉదయం మళ్ళీ మొలమూరు తాడూరు మీటింగ్లు ఉన్నాయి. అందువల్ల మీరందరూ కూడా బాధ్యత తీసుకొని నా బాధ్యత మీరు తీసుకోవాలి. మీకు అయితే పనిచేశారు, ఎవరిని చేయలేదు, సర్వీస్ చేశారు. మీ అందువల్ల మళ్ళా 5 సంవత్సరాలు మీరందరూ కూడా కాలవేసుకుని తీసిన పద్ధతిలో ముందుకెళ్ళాలంటే మీరందరూ కూడా ఒక 5 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మీకు అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే బాధ్యత ఉన్నది. దానికి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ, ఏది ఏమైనప్పటికీ దొండకొండ ఇండస్ట్రియల్ కారిడార్ శ్రీకారం చుట్టని ఏకైక వ్యక్తిని నేను, అది నేను వదిలిపెట్టాను. దానికి నేను అందులో అనుకోకుండా నేను కేంద్రంలోకి వెళ్తున్నాను. కేంద్రంలో దీనికి సంబంధించిన వారితో మాట్లాడి ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏరియాని భవిష్యత్తులో ప్రపంచంలో దొండకొండ ఇండస్ట్రియల్ మెగా హబ్ గా తయారు చేసి తీర్చిదిద్దే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు మేము తీసుకుంటామని కూడా మీ అందరూ కూడా నేను హామీ ఇస్తూ, ఏదైతే ఇక్కడికి ఇచ్చేసిన సోదరులు అందరూ ఇచ్చేసారు ఈరోజు నాకు చాలా సంతోషం. ఈరోజు సర్దార్ గారు కానీ పేట్రు మక్బూల్ రమణ గారు అత్యన్న గారు కాశీ గారు వాకే గారు వెంకటస్వామి అందరూ ప్రతి ఒక్కరూ మీరంతా కలిసిమెలిసి పనిచేయండి. ఈనాడు రోజు యువ పిల్లలు పక్కన పెట్టండి, మండలం 3000 ఎత్తుకురాదు, 4000 వస్తారు. మనం ఇతర పసుపు కొనుక్కోం, మహిళల్లో బ్రహ్మాండంగా ఉంది. పెన్షన్ ఇచ్చాం, రేషన్ కార్డు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఇంతకన్నా ఏ ప్రభుత్వాలు ఇచ్చినాయి ఏ మనం చెప్పుకోవట్లా, మనం చెప్పాలి. మనం చెప్పి ఈ 4 రోజులు మన సిబిఎన్ఆర్పి కుర్రలు కానీ మీరు కూడా గ్రామంలో ఒక సోల్జర్ సలహా పనిచేయండి. ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఫలితాలు మనం కష్టపడినప్పుడు ఫలితాలు రాకుండా ఉండే సమస్య ఉండదు. దానికి మీ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ నన్ను బాబురావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన దొనకొండ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నాయకులు అందరూ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.